राष्ट्र वैद्य आरोग्य शाखा मंत्री तन्नीर हरीश्राव समक्ष में पठान चेरुकु चेंदिन पलवुरु बीजेपी नायकुलु बीआरएस पार्टीलो चेरारु एम्मेल्ये गुडेम महिपाल रेड्डी आध्वर्यंलो नियोजकवर्गम बीजेपी पार्टी नेतलु माजी सर्पंच शंकर यादव तदितरुलु पार्टी कंडुवा कप्पुकुन्नारु मंत्री हरीश्राव मात्लाडुतू प्रतिपक्ष पार्टीलु एन्नि कुट्रलु चेसिना बीआरएस पार्टी हैट्रिक विजयानि साधिस्तुंदन्नारु तेलंगाण राष्ट्रंलो अभिवृद्धि संक्षेमं बोडेद्दुल्लागा परिगेत्तुतुन्नायनि अन्नारु తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపుకు శ్రీరామ రక్ష అన్నారు ఉప్పల ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మల్లాపూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ రావుల శ్రీధర్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నేతలు పిలుపునిచ్చారు ఈ నెల 28న వికారాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటిస్తారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ విజయబేరి బస్సు యాత్ర ద్వారా తాండూరు పరిగిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారని అన్నారు రోడ్ షోకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా రోడ్ షో ఉంటుందని స్పష్టం చేశారు సారది రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా లోపల తాండూరు లోపల 28వ తారీఖు అంటే ఎల్లుండి 2 గంటలకు రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తర్వాత రెండవ కార్యక్రమం మన పరిగి పట్టణంలో గొడంగల్ చౌరస్త దగ్గర ఇంకొక రోడ్ షో కార్యక్రమం పరిగిలో 4 గంటలకు నిర్వహించడం జరుగుతది ఆ తర్వాత చెవెల్లలో 4 గంటలకు పరిగిలో అయిపోయిన తర్వాత 6 గంటలకు చెవెల్లలో కూడా రోడ్ షో కార్యక్రమం ఉంటది ఈ రోడ్ షో కార్యక్రమం లోపల పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడు శాసన సభలో తనతో పాటు డికే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్ర సారది రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా లోపల తాండూరు లోపల 28వ తారీఖు అంటే ఎల్లుండి 2 గంటలకు రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తర్వాత రెండవ కార్యక్రమం మన పరిగి పట్టణంలో గొడంగల్ చౌరస్త దగ్గర ఇంకొక రోడ్ షో కార్యక్రమం పరిగిలో 4 గంటలకు నిర్వహించడం జరుగుతది ఆ తర్వాత చెవెల్లలో 4 గంటలకు పరిగిలో అయిపోయిన తర్వాత 6 గంటలకు చెవెల్లలో కూడా రోడ్ షో కార్యక్రమం ఉంటది ఈ రోడ్ షో కార్యక్రమం లోపల పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పట్టి విక్రమార్క अलवाल परिधि में बीआरएस कॉर्पोरेटर शांति श्रीनिवास रेड्डी नेतृत्व में पलवर नेतलु गड़प गड़प की प्रचार निर्वहिंचार अभिवृद्धि लक्ष्य संक्षेम पथकालनु प्रजलकु अंदिस्तुन्न बीआरएस पार्टी गेलिपिंचालनि कोरारु मल्काजगिरि नियोजकवर्गं मरिंत अभिवृद्धि साधिंचालंटे बीआरएस पार्टी अभ्यर्थिनि गेलिपिंचालनि ओडलरनु कोरारु Thank you.
అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని క్షేత్ర స్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు రాచకొండ పోలీస్ కమిషనర్ డిహెచ్ చౌహాన్. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి నిర్దిష్టమైన సూచనలను సిబ్బందికి అందించామన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే కింది స్థాయి సిబ్బందికి ఎన్నికల నిబంధనలపై అవగాహన కొరకు సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పాత నిరస్తులను బైండౌర్ చేస్తున్నామన్నారు. ఇది ఓపెన్ ప్లేస్ ఆ పార్కింగ్ కి ఇదే పెట్టాం సార్. ఈ మొత్తం మీడియా సెంటర్ ఇక్కడ సార్, మీడియా సెంటర్ బయట ఇక్కడ. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఉంది సార్, ఇదన్నా ఇక్కడనే ఇస్తాం సార్. అచ్చా, సో ఈ సైడ్ స్ట్రాంగ్ రూమ్. నౌ లెట్ అస్ అండర్స్టాండ్, లెట్ కమ్ టు దిస్ ప్లాన్. ఇది కౌంటింగ్ హాల్. సో దీంట్లో ఇది స్ట్రాంగ్ రూమ్ సార్. ఇక్కడ కింద వస్తుంది సార్. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చారు. తాజాగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 15 నియోజకవర్గాలకు సంబంధించి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు వేగవంతంగా చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేశారు. అయితే ఈ సామాగ్రి అందజేతకు ఇతర కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన అనువైన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల అన్వేషణ సాగించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను గుర్తించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు. ఆయా కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ అధికారులు తమ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సామాగ్రి తీసుకువెళ్లాల్సిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వివరాలను ఆయన తెలియజేశారు. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సౌండిల్య, ఇతర పోలీసు శాఖ ఉన్నతాధికారులు 2 రోజుల పాటు ఈ ప్రక్రియపై దృష్టి సారించి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను గుర్తించారు. ఎన్నికల సామాగ్రి, ఎన్నికలకు సంబంధించి ఇతర ప్రధాన వస్తువులను ఏ విధంగా తీసుకువెళ్లాలి, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల్లో ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ శిక్షణ నిర్వహించినట్లు రొనాల్డ్ రోజ్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రిని, వస్తువులను తీసుకువెళ్లేందుకు విశాలమైన స్థలాల్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను ఈ విధంగా ఉన్నాయి. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను దోమలగూడ ఏవీ కాలేజీలో ఏర్పాటు చేశారు. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అదే స్టేడియంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన సెంటర్ను ఏర్పాటు చేశారు. నారాయణగూడ రాజ్ బహదూర్ వెంకటరమణారెడ్డి మహిళా కళాశాలలో అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలో మిగతా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వివరాలను ఎన్నికల నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో నియామకమైన ఎన్నికల అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద మరోసారి ఎన్నికల నిర్వహణపై శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు.